శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్ర పరంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో గోచారంలో మనం చూసుకునేటటువంటి గురువు మౌఢ్యంలో ఉన్నాడు. అంటే గురువు యొక్క బలం తగ్గింది అని చేత మన ముహూర్తాలు లేవని చెప్తుంటారు చాలామంది. గురు బలం తగ్గింది అంటే గురు దృష్టి లేదు, గురువు కావాల్సిన బలం లేనప్పుడు, శుభగ్రహం యొక్క దృష్టి బలం లేనప్పుడు ముహూర్తాలు ఉండవు. అంటే వాడు సరిగ్గా చూడనప్పుడు డెఫినెట్గా ముహూర్తాలు ఉండవు. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఈ నెల రోజులు రవి గురువుల కలయిక వల్ల ఈ మౌఢ్యం వచ్చింది కాబట్టి ఏం చేయాలి? గురుడు వీక్ అయిపోయారు, ఇంట్లో తండ్రి గారు బలహీనంగా ఉన్నారు, హాస్పిటల్లో జాయిన్ చేస్తాం, మందులు వేస్తాం, తర్వాత దగ్గర నుండి చూసుకుంటారు పిల్లలు, ఆరోగ్యంగా ఉండేంతవరకు చూసుకుని ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏ పండుగ అయినా చేసుకుంటారు. ఉదాహరణకి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న కుర్రవాడికి బర్త్డే పార్టీ అయితే చేసుకోరు కదండి. ఎందుకంటే ముఖ్యం మొదటి భాగం ఇచ్చింది ఎవరికంటే తండ్రి గారికి అనారోగ్యం ఉంది కాబట్టి ఆయన చూసుకోవాలి అని హాస్పిటల్కి తీసుకెళ్ళి జాగ్రత్త చూసి అదంతా అయిన తర్వాత కావాల్సిన తర్వాత చాక్లెట్ పంచుకుంటారు ఇంటికి వచ్చిన తర్వాత. అంటే అంత కాన్సన్ట్రేషన్ చేస్తారు పిల్లలందరూ తండ్రి గారికి బలహీనంగా ఉన్న సమయంలో. ఇది సహజం, మన సాంప్రదాయం అంత. ఇక తండ్రి గారు ఒంట్లో పోలతో ఎవరు ఇంట్లో పోయి కూర్చుని ఏదో పార్టీలు చేసుకోరు, సాంప్రదాయం అలాంటిది, హిందూ సాంప్రదాయం పద్ధతి అనేది. అదేవిధంగా గురువు అనే గ్రహం బలహీనంగా ఉన్న సమయంలో మనం ఏం చేయాలండి? తండ్రి గారికి చేస్తున్నప్పుడు నవగ్రహాలకి ఆధిపత్యం శుభగ్రహం ఎప్పుడైతే అలా ఉన్నారంటే మనం ఏం చేయాలంటే మంత్ర సాధన చేయాలి. మంత్రాన్ని కనుక విశిష్టి చేయాలి శ్రీ విద్యలో. గురు పరంపరలో చెప్తున్న గురు మంత్ర సాధన చేయండి, ఈ పని చేయకూడదు అని కూడా చెప్తారు. గురు పరంపర ఉన్నవాడు, శ్రీ విద్యలో ఉన్నవాడు, ఈ గురు మౌఢ్యంలో ఉన్నప్పుడు కానీ, గురు అస్తంగతుడై ఉన్నప్పుడు కానీ, గురుడు సింహరాశిలో ఉన్నప్పుడు కానీ చేయవలసిన మొట్టమొదటి పని గురు మంత్ర సాధన చేయడం. గురువు ద్వారా ఏ మంత్రాన్నైతే ఉపదేశం పొందారో అటువంటి మంత్రాన్ని సాధన చేయడం వల్ల ఆ గురువుకి మనము శక్తిని ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఒక పక్క గురు మంత్ర సాధన చేయడం గురువు అనే గ్రహానికి శక్తి ఇచ్చినట్టు అవుతుంది, శుభగ్రహానికి. మన సాధన చేయడం వల్ల మన గురు దోషం అనేది పోవడానికి అవకాశం ఉంది. అంటే ఒకే మంత్రం ద్వారా రెండు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మంత్ర సాధన చేస్తుంటాం మనం చూస్తుంటాం తగ్గిపోయిన తర్వాత నాన్నగారు ఎవరైతే బాగా చూస్తున్నారో వాడి మీద కొంత ప్రేమాభిమానాలు ఎక్కువ చూపిస్తుంటారు మన ఇంట్లో. మరే నా ఒంట్లో వాళ్ళనప్పుడు రా, ఆ చిన్న కొడుకు ఉన్నాడే వాడు జాగ్రత్త చూస్తున్నాడు రా, రూపాయలు ఉంటే వాడికి ఇస్తాను నేను పోయిన తర్వాత అని అనుకుంటాడు. మనం చూస్తాం, మనం పూర్వకాలంలో చూస్తున్నాం. అలాగే గురువుకి ఎవరైతే మంత్ర సాధన చేస్తారో గురుమౌడియాలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ సంపూర్ణ గురు కటాక్షం అనేది సంవత్సర కాలం పూర్తిగా ఉండే అవకాశం ఉంటుంది. అసలు మోడీలో ముహూర్తాలే అని చెప్పి ఇంట్లో చక్క పద్యం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వేద పండితులను కాకపోయినప్పటికీ పురోహితులను కాకండి, ఎవరైనా తీసుకోండి, గురు మోడీలో ఉంది కానీ ఏ కార్యక్రమం చేయకూడదు కాబట్టి ఇంట్లో కూర్చున్న వ్యాపారస్తులు కూర్చుంటారు. కానీ నేను చెప్పాలంటే ఒక విషయం, గురు మోడీ అంటే మీకున్న 9 గ్రహాలలో ఒక గ్రహం బలహీనంగా ఉంది అని సర్వసాధారణ భాషలో అర్థం చేసుకోగలిగితే ఆ గురువుని బలోపేతం చేసుకుంటూ మన శరీరంలో కూడా ఆ గురుగ్రహం యొక్క ప్రభావం ఉంది, 9 గ్రహాల ప్రభావం ఉంటాయి కాబట్టి గురు మంత్ర సాధన ఎవరైతే చేసుకుంటూ వెళ్తారో ఈ నెల రోజులు వాళ్ళకి ఆ గురు కటాక్షం కలిగి ఆ తర్వాత మోడీ విడిన తర్వాత ఆ గురు అనుగ్రహంతో శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి అవకాశాలు వదులుకోకండి. చక్కగా గురు మంత్ర సాధన చేయడం ఈ నెల రోజులు నవంబర్ 18 వరకు ఖచ్చితంగా ఆ గురు కటాక్షంతో శుభగ్రహ కటాక్షంతో శుభమైన పరిణామాలు ముందు చూడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వేయాలి.